విశాఖ జిల్లాలోని అనకాపల్లి విశాఖ గ్రామీణ బ్యాంకును పేల్చేస్తామంటూ బ్యాంక్ మేనేజర్ కు బెదిరిస్తూ అపరిచిత వ్యక్తుల నుండి మెసేజ్లు వచ్చాయి. బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగారు పోలీసులు. అనకాపల్లి మండలం వెలుగు కమ్యూనిటీలో క్లస్టర్ ఏజెంట్ గా పనిచేస్తున్న సీతానగరం గ్రామానికి చెందిన రాచేపల్లి వీర శివరంజన్ ని నిందితురాలుగా గుర్తించి అరెస్ట్ చేశారు. బ్యాంక్ మేనేజర్ తో పాటు మరో 16 మందికి బెదిరిస్తూ మెసేజ్లు పెట్టినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ సిమ్ము ముమ్మన గోవిందు అనేటువంటి వ్యక్తి నగరంపూర్ సంబంధించినటువంటిది. అది 13వ తారీఖున అతని వైఫ్ కమ్యూనిటీ యాక్టివిస్ట్ ఉన్నారు వెలుగులో, ఆమె పేరు ముమ్మన సుబ్బలక్ష్మి, ఆమెకి ఇవ్వడం జరిగింది. ఆమె అదే రోజు తన ఫ్రెండ్ అయినటువంటి ఇంకొక క్లస్టర్ కమ్యూనిటీ యాక్టివిస్ట్తో తన ఇంట్లోనే భోజనం చేసి ఈ సిమ్ము తన సెల్లో ఫ్రెండ్ సెల్లో వేస్తే అది పట్టలేదన్నందున వాళ్ళిద్దరూ కలిసి ఇంకా తన మామూలు ఉద్యోగాల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి ఆ సిమ్ గురించి తను మర్చిపోయింది ఈ సుబ్బలక్ష్మి అమ్మాయి. ఆ తర్వాత 19వ తారీఖు నుంచి కూడా ఈ మెసేజ్లు ఆ సిమ్ నుంచి రావడం ప్రారంభమైంది. అయితే మా దర్యాప్తులో ప్రాథమికంగా తెలియదు ఏంటంటే సుబ్బలక్ష్మికి సంబంధించి ఆ సిమ్ము ఆమె దగ్గర లేదు, అది పోయింది. ఎవరి చేతికి వెళ్ళిందో తక్కడం జరుగుతుందని తెలిసిన తర్వాత మనకు ఉన్నటువంటి లేటెస్ట్ సాంకేతిక పరిజ్ఞానం తెలియదు. ఈ సాంకేతిక పరమైనటువంటి దర్యాప్తు మూలంగా నేను చేసిన దర్యాప్తు పరంగా చేసినటువంటి దీన్ని బట్టి ఆ పర్టికులర్ ఆ సిమ్ వేరే కొత్తగా సెల్లో వేసినట్టు తెలిసింది. ఆ కొత్త సెల్లో బట్టి ఏ షాప్లో కొనాలో తెలుసుకున్నాం. ఆ షాప్ యజమాని గోపి గారు కూడా మాకు సహకరించారు. తర్వాత ఎవరెవరైతే అవకాశాలు ఉన్నాయి ఈ సిమ్ని పొందేందుకు, అయితే మా దర్యాప్తులో ఎవరైతే వ్యక్తులు బయటకు వచ్చారు వాళ్ళందరినీ కూడా మేము పెట్టుకుని ఈ గోపికర్ సహకారంతో మేము ఐడెంటిఫికేషన్ చేస్తే ఆ అతను ఈ రాజేపూడి వీరశివరంజని రాజేపల్లి వీరశివరంజని ఆమె కూడా ఈ కమ్యూనిటీ యాక్టివిస్టు. 13వ తారీఖున ఈ సుబ్బలక్ష్మితో కలిపి భోజనం చేసి వాళ్ళ ఇంట్లో సెల్ సెల్ అయితే ట్రయల్ చేసిందో తన సిమ్ని తన సెల్లో ఆ వ్యక్తే దీన్ని దొంగిలించినట్లు, ఆ వ్యక్తే కొత్త సెల 19వ తారీఖుని గోపి అన్న వ్యక్తి దగ్గర కొన్నట్లు, ఆ కొత్త సిమ్లో సెల్లో ఈ సిమ్ని ఉంచి ఈ 16 మందికి కూడా మెసేజ్లు పెట్టినట్లు ఆమె అంగీకరించడం జరిగింది. తర్వాత ఈ సెల్ ఎక్కడ పెట్టావు అని అడిగితే పోలీసు వారు పిలుస్తున్నప్పుడు భయం వేసి నేను విశాఖ గ్రామీణ బ్యాంక్ ఆవరణలో పడేసినానని చెప్తే ఇద్దరు మధ్యవర్తుల్ని వీడియోగ్రాఫర్ని తీసుకుని అనకాపల్లి రోడ్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు దర్యాప్తు అధికారిగా అక్కడికి వెళ్ళి లక్కీగా అక్కడ పారేసినటువంటి సెల్ని డిటెక్ట్ చేయడం జరిగింది.